2019 లో ఏదైతే జగనన్న పాదయాత్ర చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాలుగా బీసీలు గాని అందరూ కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ వెంట ఉంటే 2019 లో జగన్ మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఒక అవకాశం నాకు ఇవ్వండి మీ అందరి ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీల్ని ఎస్సీ ఎస్టీ మైనారిటీల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని ఏదైతే మాట ఇచ్చి 2019 ఎన్నికల్లో వెళ్ళాడో మీ అందరి ఆశీస్సులతో రాష్ట్రంలోనే కాదు భారతదేశ చరిత్రలోనే ఒక అపూర్వ విజయం 151 సీట్లతో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరుణం దగ్గర నుంచి చూస్తే ఆయన మంత్రివర్గ కూర్పు దగ్గర నుంచి రాజ్యసభ సభ్యుల దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో కూడా అర్ధ శాతం పైగా కూడా ఈరోజు రాజకీయ పదవులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగిందని చెప్పి మీరు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు రాష్ట్రంలో ఇందాక మాట్లాడిన సురేష్ కానీ మీ ముందు మాట్లాడుతున్న నేను కానీ అనేక మంది ఈరోజు రాష్ట్రంలో బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ రాజకీయంగా ఒక గౌరవం కానీ ఈరోజు ఉందంటే అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వల్లే అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఈరోజు మీ అందరికి కూడా చెప్తా ఉన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చాలా మంది చెప్తారు అందరిలాగే ఇచ్చారు కదా అని కానీ మీ అందరికి కూడా చెప్తా ఉన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ముఖ్యంగా నెల్లూరు జిల్లా మీరు చూస్తే ఈరోజు మీ ముందు మాట్లాడుతున్న అనిల్ కుమార్ యాదవ్ 70 సంవత్సరాల స్వతంత్రం తర్వాత నెల్లూరు జిల్లాలో ఒకసారి కూడా మంత్రి ఎమ్మెల్యే దేవుడరు కదా మంత్రి దేవుడరు ఎమ్మెల్యే కూడా ఇవ్వాల అట్లాంటిది నెల్లూరు నడిపొట్టిన 2 సార్లు శాసనసభ్యుడిగా ఒకసారి మంత్రిగా అవకాశం ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పి అందరికి కూడా తెలియజేస్తున్నాను సోదరులారా. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా ఈ పొన్నూరులో ఉన్న బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక డాక్టర్గా చదివిన వ్యక్తిని నాకు ఒక మంత్రి పదవి ఇస్తే నాకు తెలిసి ఈ నియోజకవర్గం నుంచి అని అనుకుంటా ఒక మాట మాట్లాడిచ్చారు ఒకరి చేత ఏమని అంటే గొర్రెలు కాసుకునే వాడికి గొడ్లు కాసుకునే వాడికి మంత్రి పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారని. ఆ రోజు అలీ గారు నాకు ఫోన్ చేసి చెప్పాడు పలాని వాడు అనిల్వాడు అని చెప్పి మొట్టమొదట ఫోన్ చేసి చెప్పింది సోదరుడు అలీ గారు. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా అయ్యా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంత్రి పదవి ఇస్తే గొర్రెలు కాసుకునేవాడు గొడ్లు కాసుకునేవాడు అన్నారు. కానీ ఒకటి మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే భగవంతు స్వరూపుడైన శ్రీకృష్ణుడు కూడా గొర్రెలు ఆవులు కాసుకునేవాడేనయ్యా. సాక్షాత్ యేసు ప్రభు కూడా గొడ్ల చావడిలో పుట్టినవాడేనయ్యా. అంతెందుకు అంతెందుకు మీ నాయకుడు బొక్కలో ఉంటే ఆయన సత్యమని వేదిక మీద మాట్లాడిన మాట ఏంటి మా 2% హెరిటేజ్ లో ఆస్తి 400 కోట్లు మొత్తం కలిపితే 20,000 కోట్లు ఆ 20,000 కోట్లు ఎలా వచ్చినాయి అంటే ఈ గొర్రెలు కాసుకునే వాళ్ళు పాలు పితికితే వచ్చిన డబ్బు కాదు అని అడుగుతున్నా. మాలాగే బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా పాలు పితికితే మీరు అమ్ముకొని 1,000 కోట్లు సంపాదించుకున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు బీసీ సోదరులు నాయ బ్రాహ్మణ సోదరులు మీ దగ్గరికి పనికొస్తే మీరు మాట్లాడిన మాట గెట్అవుట్ అని మాట్లాడితే అదే నాయ బ్రాహ్మణ సోదరుల్ని ఈరోజు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి ప్రతి దేవాలయంలో కూడా వాళ్ళు సభ్యులుగా ఉండాలని చెప్పి జీవో తీసుకొచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మత్స్యకార సోదరులు మీ దగ్గరికి వెళితే పోలు తీస్తానని మాట్లాడిన నువ్వైతే ఈ జిల్లా నుంచి రాజ్యసభకు పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. అంటే ఆలోచన చేయండి స్వతంత్రం తర్వాత పెద్ద ఎత్తున ఈరోజు బీసీలకు ఎస్సీలు మైనార్టీలకి ఒక గౌరవంతో ఒక అడుగు ముందుకు తీసుకొచ్చాడు. ఇక్కడున్న మహిళా తల్లులు అందరికీ కూడా చెప్తా ఉన్నాం 80% పైగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పదవులు వస్తూ ఉన్నాయి. ఒకటి ఆలోచన చేయండి ఎంతమంది మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు 2019 ముందు బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు 80% పైగా ఉంది. ఇది ఒక తొలి అడుగు. ఒక్క అడుగు జగన్మోహన్ రెడ్డి గారు వేసడం జరిగింది ఇంతమందికి పదవులు ఇవ్వటం. ఈరోజు 2024లో జరుగుతున్న యుద్ధంలో మనం జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోకపోతే మళ్ళీ 70 సంవత్సరాలు వెనక్కిపోయే రోజు వస్తుందని చెప్పి అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు 2019 తర్వాత మనల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో మనం భుజస్కంధాల మీద పోసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బీసీఎస్ ఎస్టీ మైనార్టీ సోదరుల మీద ఉందని చెప్పి ఈరోజు మీరు తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక పార్టీ పెట్టాడు. దేనికి పార్టీ పెట్టాడు?
ఎవడైనా పార్టీ పెడితే నేను ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెడతాడు కానీ ఈయన పార్టీ ఎందుకు పెట్టారంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి పార్టీ పెట్టిన నాయకుడు మనకి అవసరమైన ఆలోచన చేయండి అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా అన్న ఈ రోజు మనం ఒక నాయకుడిని ఎన్నుకుంటే ఒక లీడర్ని ఎన్నుకుంటే మన కోసం ఎంత దూరం అయినా పోయే ఒక నాయకుడు ఒక పౌరుషవంత నాయకుడు ఎందుకంటే మన నాయకుడు అంటే మనం కాలగ్రహం వేసుకొని చెప్పుకోవాలా ఈయన రామా నాయకుడు అని చెప్పి అట్లాంటి నాయకుడిని ఎన్నుకోవాలా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు రేపు భావితరావు నాయకుడు అని చెప్పుకునే పప్పు ఆ లోకేష్ తండ్రిని జైల్లో పెడితే ప్రజల కోసం పాదయాత్ర చేస్తానని చెప్పిన వాడు పాదయాత్ర వదిలేసి ఢిల్లీకి పారిపోయిన వాడు మనకి అవసరమని అడుగుతా ఉన్నా ఎక్కడైతే తండ్రిని లోపలేస్తే నన్ను కూడా లోపలేస్తారని చెప్పి ఆ యోగలం లేదు ఈ గలం లేదు నా గలం ఒకటే అని చెప్పి ఢిల్లీకి పారిపోయిన వాడు అవసరం మనకి ఆలోచన చేయమని చెప్పి అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి రేపీలు కట్టకట్టుకొని వస్తారు అనేక రకాల అబద్ధాలు చెప్తారు రకరకాలు మీ ముందుకు వస్తారు అనేక టీవీ ఛానల్ రకరకాల జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని చెప్తారు ఈ పని అయిపోయిందని చెప్తారు కానీ ఒక్కటి మాత్రం మీ అందరికీ కూడా చెప్తున్నా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎందుకంటే మా జిల్లా అటుపక్క తీసుకొస్తే మేము వెళ్తున్నప్పుడు మాకు చెప్తారు ఏమనంటే అన్ని పదవులు మీకే కదా ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పే మాట ఈరోజు మాకు ఎక్కువ కూడా వినిపిస్తుంది కానీ ఈరోజు మీ అందరికీ కూడా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన అందరినీ కూడా నమ్ముకొని పదవులు కానీ పదకాలు కానీ నేరుగా ఇచ్చే కార్యక్రమం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఈరోజు బీసీలు కానీ ఎస్సీలు కానీ ముఖ్యంగా మైనార్టీలు కానీ ఒక నాయకుడిని నమ్మితే ఒక నాయకుడు మనకేమన్నా సాయం చేస్తే ఎంత దూరం అయినా సరే ఆ నాయకుడి కోసం పోరాటం చేసే వ్యక్తిత్వం మనదని చెప్పి అందరికీ కూడా తెలుసు అట్లాంటిది మన కోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని 2024 కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సోదరులారా కాబట్టి ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు కూడా రేపు కపట నాటకాలతో వస్తారు రకరకాల హామీలతో వస్తారు మీకు 3.5 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తుంటే ఈ పథకాల వల్ల ఈ రాష్ట్రం సంకరాగిపోయిందని చెప్పాడు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా 5వ వంతు ఈరోజు పథకాలు ఇస్తానని చెప్తున్నాడు అంటేనే అది ఒక మోసంతో కూడిన పథకాలు అని చెప్పి ఈరోజు మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఆలోచన చేయని ప్రతి ఒక్కరూ కూడా రేపు 2024లో ఈరోజు మన అందరం కూడా చెప్తా ఉన్నారు ప్రతి ఒక్క నాయకుడు కూడా చెప్తా ఉన్నాడు దమ్మున్న నాయకుడు కాబట్టి ఈరోజు మిమ్మల్ని నమ్ముకున్న నాయకుడు కాబట్టి ఈరోజు నేరుగా ఈరోజు ఏ సభలో అయినా ఒకటే చెప్తున్నాడు నేను చేసిన మంచి అయితే నాకు ఓటేయండి నల్లి ముఖ్యమంత్రి అని చేయనిమని చెప్పగల సత్తా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా వాళ్ళకి ఆ ధైర్యం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి ఒంటరిగా వచ్చే ధైర్యం లేదు కాబట్టి కట్టకట్టుకొని వచ్చైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చూస్తున్నారు కానీ మీ ఆశస్సులు ఆ భగవంతుడి ఆశస్సులు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంటుకు కూడా ఈ రాష్ట్రంలో పీకలేరని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సోదరులారా ఈరోజు భారతదేశంలో ఒక్కసారి ఆలోచన చేయండి మైనార్టీ ముఖ్యమంత్రులు చూశారు దళిత ముఖ్యమంత్రులు వచ్చారు బీసీ ముఖ్యమంత్రులు వచ్చారు కానీ భారతదేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీ అని చెప్పిన ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను సోదరులారా కాబట్టి ఆలోచన చేసి రేపు రాబోయే ఎన్నికల ఒక యుద్ధం లాంటిది అనేక రకాల కూటములతో అనేక రకాల మీడియా ప్రచారాలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఈరోజు ఈ 2 నెలలు వాళ్ళు ఆ పప్పు యుగలం పాదయాత్ర చేస్తుంటే చెప్తున్నా ఓహో జనాలు తండోపతండాలు వచ్చేస్తున్నారు రకరకాలు వచ్చేస్తున్నారు ఆ పప్పుకి ఆ మీడియా ఛానల్కి అందరికీ చెప్తున్నా అరే నీకు వచ్చే జనాభా కన్నా ఈరోజు 15 రోజుల నుంచి ఈరోజు ఏ ఒక్క ప్రాంతానికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి రావాల్సిన అవసరం లేదురా జగన్మోహన్ రెడ్డి పంపించిన సైన్యం వస్తే చాలు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచేదానికి వేలాది మంది ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా వస్తాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికలకి ముందు ఆ ప్రభంజనం చూసి తట్టుకోలేరురా బిడ్డ ఎన్ని రోజులు మీరు చేసినా కూడా తాటాకు చప్పులు మాత్రమే అరిసి అరిసి అరిసిపోతారు 2024లో మరోసారి మీ అందరి ఆశస్సులతో మీరు బటన్ మీద ఫ్యాన్ గుర్తు మీద నొక్కే బటన్ లోపలికి వెళ్ళాలా 175 సీట్లు మళ్ళీ గెలవాలా ఫ్యాన్ గుర్తు మీద వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సోదరులారా ఇందాక అందరం చెప్పాం చాలా మంది కూడా ముందనుకునే వాళ్ళవి పొన్నూరు అంటే తెలుగుదేశం పార్టీ అడ్డ అని అరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభస్థలాన్ని బద్దలు కొట్టే పార్టీ జగన్మోహన్ రెడ్డి పంపించిన రోసయ్య చా రోసన్న చాలు పొన్నూరిని బద్దలు కొట్టారు ఒకసారి బద్దలు కొట్టిన తర్వాత అనేక సార్లు మేము చెప్పాం సీటు తీసుకున్నంత వరకే బిడ్డ
తీసుకున్న తర్వాత ఆ సీట్ ఇంకా కదలదు పొన్నూరు వైఎస్ఆర్సీపీ అడ్డ రోసన్న గడ్డ చెప్పినా తెలియజేస్తా ఉన్నా మీ అందరి ఆశీస్సులతో ఇంకొక 20 ఇంకో 4-5 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోసన్నని మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీ అందరి దీవెనలతో మంచి మెజారిటీ ఇవ్వాలని చెప్పి జగనన్నకి గుంటూరు జిల్లా నుంచి అత్యధిక సీట్లతో గెలిపించాలని చెప్పి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ఈ రోజు నేరుగా అందించే కార్యక్రమం చేసిన జగనన్నని దీవించమని చెప్పిరో తెలియజేస్తా ఉన్నా ఈ మధ్య మీడియా ఛానల్ లో చూస్తా ఉన్నాం న్యాయం గెలిచింది తొక్క గెలిచింది ఏదేదో మాట్లాడుతా ఉన్నారు అయ్యా మీకు ఇచ్చింది బెయిల్ కేవలం కంటి ఆపరేషన్ చేయించుకోవటం మాత్రమే 24 తర్వాత పొద్దనే మళ్ళీ నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లాల్సిందే అంతే తప్ప 14 రోజుల్లో 15 రోజుల్లో ఇచ్చినారు అంతే కాబట్టి అందరూ కూడా మీ ఆశీస్సులు దీవెనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగనన్నకి రోసన్నకి రోసన్నకి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఒక మంచి మనసు ఉన్న వ్యక్తి మీరు మళ్ళోసారి గెలిపించుకుంటే ఎందుకంటే చెప్తా ఉన్నాం రేపు రాబోయే సంగ్రామంలో మనకి ప్రతి ఒక్క సీటు కీలకమే ప్రతి ఒక్కటి 175కి 175 గెలిచే విధంగానే మనం ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి ఈరోజు ధైర్యంగా వైఎస్ఆర్ చెప్పే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ శాసనసభ్యులు కానీ నేరుగా జనాల్లోకి వచ్చే ధైర్యం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు మాత్రమే ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇంకా ఏంటంటే ఈరోజు నేను ఎన్నో సభలకు వెళ్ళా ఈ మధ్యకాలంలో కానీ దాదాపు ఇంత లేట్ అయినా ఇంత కాలయాపనైనా ఇంత పెద్ద ఎత్తున దాదాపు 8 అవుతున్నా కూడా ఇంత మంది ఉన్నారు అంటేనే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేసిందన్న సంకేతం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ఇక్కడికి నన్ను పిలిచిన రోసన్న గారికి ఇంకా మిగతా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్